నాకైతే చాలా బాగా నచ్చింది. మరి క్రాక్ అంత కాకపోయినా రెడ్ కూడా మంచి హిట్. ఈ సంక్రాంతి హిట్ లిస్ట్ లో రెడ్ కూడా చేరుతుందని చెప్పడంలో ఏ సందేహం లేదన్నమాట. ఇక మూవీ హైలైట్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ రామ్ గారి యాక్టింగ్. రామ్ మూవీస్ ఎత్తుకుంటే ఇంకా మనకు ఆయన యాక్టింగ్ ఫస్ట్ మనకు కనబడుతుంది అనమాట. ఇటు లైక్ మాస్ గాను ఇటు క్లాస్ గాను రెండిట్లు ఎక్సలెంట్ గా చేశారు రామ్. సో దాని తర్వాత వచ్చేసి ఇంకా మణి శర్మ గారు ఆబ్వియస్లీ బీజిఎం. రాము మణి శర్మ అంటే మనకి స్మార్ట్ శంకర్ ఇంత ముందు ప్రూఫ్ అనమాట మనకు వచ్చేసి. సో ఆబ్వియస్లీ ఈ మూవీలో కూడా అంతే, లైక్ మణి శర్మ గారి బీజిఎం కావచ్చు లేకపోతే మణి శర్మ గారి సాంగ్స్ కావచ్చు అంతా చాలా బాగుందన్నమాట. ఇద్దరికి బాగా సెట్ అయింది లేండి. నాకు తెలిసి ఈ కాంబినేషన్ ఇంకా రిపీట్ కూడా అవుతుందని నేను అనుకుంటున్నాను. సో అలా ఉందన్నమాట. ప్లస్ హీరోయిన్స్ కూడా నివేద పేద్రాజ్ చాలా బాగా చేసింది. రామ్ తర్వాత ఎవరు అంటే బాగా చేసింది, ఇద్దరు రాములు ఉన్నారు, ఇద్దరు రాముల తర్వాత ఎవరు బాగా చేసింది అంటే నివేద పేద్రాజ్ అనమాట. దాని తర్వాత మాళవిక శర్మ, అమృత అయ్యారు, సో అందరూ బాగా చేయడం జరిగింది. స్మార్ట్ శంకర్ తో పోలిస్తే ఈ సినిమా ఎలా ఉందంటారు? ఇప్పుడు స్మార్ట్ శంకర్ అనేది కంప్లీట్లీ అదొక మాస్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని మనం చెప్పొచ్చు అనమాట. యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పకపోయినా యాక్షన్ డ్రామా అనొచ్చు. మాస్ కమర్షియల్ యాక్షన్ డ్రామా అనమాట స్మార్ట్ శంకర్. ఈ మూవీ ఏంటంటే యాక్షన్ కమ్ సస్పెన్స్ థ్రిల్లర్. మీకు అర్థమవుతుంది కదా, థ్రిల్లర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంది కాబట్టి రెండు కంపారిజన్స్ మనకు అనవసరం అనమాట. ఈ మూవీ కూడా బాగుంది. సో రామ్ డ్యూయల్ రోల్ చేశారు కదా, రామ్ డ్యూయల్ రోల్ చేశాడు. ఎలా అనిపించింది మీకు? బాగుంది బ్రో. అంటే లైక్ రామ్ నేను డ్యూయల్ రోల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇదే కదా ఫస్ట్ టైం నాకు తెలిసినంత, ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకు ఆదిత్య అది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది అనమాట. మళ్ళీ స్మార్ట్ శంకర్ షేడ్స్ స్టార్టింగ్ నుంచి ఉంటాయి. స్టార్టింగ్లో కొంచెం సిద్ధార్థ క్లాసికల్గా ఉంటాడు అనమాట, లవ్ లవ్ అని. మళ్ళీ కొంచెం తర్వాత తను కూడా మాస్ అయిపోతాడు అనమాట. సో ఓవరాల్ స్మార్ట్ శంకర్ మాస్ ఇక్కడ కూడా క్యారీ అయిందని నేను చెప్తాను. మొత్తానికి అంటే క్రాక్ అంత హిట్ కాకపోయినా ఇది కూడా హిట్ అనే నేను చెప్తాను. అక్కడక్కడ లాక్స్ ఉన్నాయి, అక్కడక్కడ లాక్స్ అయితే కొన్ని ఉన్నాయి, వాటిని కవర్ చేసేదానికి మణి శర్మ బీజం పైకి లేపాడు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. కొత్తగా చూసేటోళ్ళకి చాలా బాగా నచ్చుద్ది. అవునండి, సస్పెన్స్ క్రియేట్ చేశారు, బీజిఎం చాలా బాగుంది. ఇట్స్ ఫీల్ గుడ్ మూవీ, మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడొచ్చు. మంచి లవ్ స్టోరీ కూడా ఉంది. సాంగ్స్ మాల్విక యాక్టింగ్ బాగుంది. ఇంకా ముగ్గురు నలుగురు హీరోయిన్లు ఉన్నారు సినిమాలో, చాలా బాగుంది. ఆఫ్టర్ క్రాక్ దిస్ ఈజ్ ద బెస్ట్ మూవీ. బ్లాక్ బాస్టర్ అని చెప్పలేనండి. ఓకే చూడొచ్చు, ఒకసారి వెళ్ళి చూసాం. వన్ టైం వాచ్ ఫర్ ఫ్యామిలీతో వర్తే. బాగుందండి, చాలా బాగుంది. ఇష్మార్ట్ శంకర్తో పోలిస్తే అది వేరే జానర్ కదా, సో ఇది ఇంకో జానర్. ఇట్స్ గుడ్ మూవీ, ఫీల్ గుడ్ మూవీ. అంటే క్వశ్చన్స్ ఎలా ఉంది ఇప్పుడు మూవీ? రెడ్ మూవీ చూశాను, చాలా మంచి అనిపించింది. యాక్చువల్గా ఇష్మార్ట్ శంకర్ మళ్ళీ రిపీట్ అవుతుందేమో అని కొంచెం భయపడ్డాను, అది రిపీట్ అవ్వలేదు. అందుకే నాకు చాలా మంచి అనిపించింది. ఇష్మార్ట్ శంకర్లో ఉన్న వల్గారిటీని అవాయిడ్ చేశారు, ఎక్కడ కూడా బోర్ లేదు అండ్ మంచి ప్లెజెంట్ స్క్రీన్ ప్లేతో తీసుకెళ్లారు మూవీని. అండ్ డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్, అంటే ఇదివరకు ఆ డైరెక్టర్ చేసిన మూవీస్ అన్ని కొంచెం సాఫ్ట్ మూవీస్ ఉన్నాయి, సాఫ్ట్ లవ్ స్టోరీస్. కానీ ఇందులో ఇంత మెచ్యూర్డ్ హ్యాండిల్ చేయడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆ డైరెక్టర్ హ్యాస్ సర్ప్రైజ్డ్ ఎవ్రీబడి. ఈవెన్ రామ్ పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ హీఈస్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. సంక్రాంతికి ఖచ్చితంగా రెడ్ మూవీస్ బిగ్గెస్ట్ విన్నర్. రామ్ డ్యూయల్ రోల్ చేశారు కదా, ఆ డ్యూయల్ రోల్లో ఇద్దరు క్యారెక్టర్స్ మనకు నచ్చుతాయి. ఒకరిని హేట్ చేయము, ఒకరిని లైక్ చేయము, ఇద్దరిని ఈక్వల్గా లైక్ చేస్తాం. అది అది స్టోరీలో ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్. మీకు సినిమాలో ఏం నచ్చాయి హైలైట్? ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్ ఇన్ ద మూవీ. ఇది బాగాలేదని చెప్పడానికి ఒకటి కూడా లేదు. సాంగ్స్లో డ్యాన్స్ అసలు మణి శర్మ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. అసలు ఈవెన్ ఇష్మార్ట్ శంకర్లో అదంతా మాస్ సాంగ్స్ కదా, ఇది మొత్తం క్లాస్ని కూడా చాలా మంచి సాటిస్ఫై చేశారు అనమాట. క్లాస్ ఆడియన్స్ మాస్ని సాటిస్ఫై చేస్తూ, అంటే మాస్ క్యారెక్టర్స్ అంతా కూడా ఒక ఒక క్యారెక్టర్కి ఇచ్చారు, క్లాస్ అంతా ఇతను ఇద్దరు కలిపి భలే మ్యాజిక్ చేసింది డైరెక్టర్. ఎలా ఉంది మేడం? చాలా బాగుంది, కామెడీ బాగుంది, గారు సోను సూద్ డ్యాన్స్ చేస్తారు, కామెడీ చాలా బాగుంటుంది, కామెడీ విలన్ గా. సినిమాలో మీకు నచ్చిన అంశాలు ఏంటి? సాంగ్స్ మంచి ఎంటర్టైన్మెంట్, కామెడీ ఉంది, యాక్షన్ కూడా బాగుంది. సినిమా కంపల్సరీగా హిట్ అంటారా? యా, రామ్ రెడ్ మూవీ లైక్ మంచి థ్రిల్లర్. ఒరిజినల్ తడం నేను చూడలేదు, సో అందుకని నీకు ఇంకా బాగా థ్రిల్గా అనిపించింది అనమాట. ఎప్పుడైతే రీమేక్ చేస్తున్నారు, డైరెక్ట్ చేస్తున్నారు, థ్రిల్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, మణి శర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దరిపోయింది, నివేత పేతరాజు రామ్ పర్ఫార్మెన్సెస్, అక్కడక్కడ కొంచెం ఫన్ సీన్స్, ట్విస్ట్లు ఇవన్నీ చాలా బాగున్నాయి అనమాట. సో ఓవరాల్గా అయితే మూవీ గుడ్ మూవీ, మంచి థ్రిల్ కలిగిస్తుంది అనమాట మూవీ. అండ్ డ్యాన్సెస్కి వస్తే ఫస్ట్ సాంగ్ మన డిచక్ డిచక్ సాంగ్లో చాలా బాగా చేశాడు. సో డ్యాన్సెస్ బాగున్నాయి, పర్ఫార్మెన్స్ బాగుంది, థ్రిల్ బాగుంది, ట్విస్ట్ బాగున్నాయి. ఓవరాల్గా అయితే మంచి మూవీ, మంచి థ్రిల్లింగ్ మూవీ. యా, అంటే దట్ డిపెండ్స్ మళ్ళీ కలెక్షన్స్, ఇప్పుడు 50% ఆక్యుపెన్సీతో ఎంత వస్తారు అన్నది తెలియదు, కానీ థ్రిల్ అయితే ఉంది. జనాలకు కొంచెం సంక్రాంతి సైడ్ కొంచెం థ్రిల్ మూవీ ఎంజాయ్ చేసే వాళ్ళు దే కెన్ కమెంట్. యా, అంటే వేరియేషన్స్ బాగా చూపించారు. అంటే బేసిక్గా ఏంటంటే మూవీ ఈజ్ మోర్ ఆఫ్ లైక్ విక్రమ్ వేద లాగా కొంచెం గ్రే గ్రే కాంపోజిషన్ ఎక్కువ ఉంటుంది అనమాట అక్కడక్కడ, అది బాగా చాలా. సో ఓవరాల్గా మూవీ బాగుంది. యా.
చెప్పలేదు. జన్ మూవీ అయితే మంచి థ్రిల్ మూవీ అన్నది. మూవీ బాగుంది బ్రో. చాలా ఎనర్జెటిక్గా చేశాడు రామ్ టూ క్యారెక్టర్స్ కూడా. సో అలా గుడ్ మూవీ. హైలైట్స్ అంటే రామే వన్ మ్యాన్ షో చేశాడని చెప్పొచ్చు. ఇంకా ట్విస్ట్ కూడా చాలా బాగుంది లాస్ట్లో. సో ద హైలైట్ మూవీకి. అండ్ నివిత ఉంది కదా నివిత గారు, సో దాంతో చాలా బాగా చేశారు. సో అలా గుడ్ మూవీ బ్రో. మ్యూజిక్ ప్లస్ మూవీకి సాంగ్స్ అయితే అల్టిమేట్గా ఉన్నాయి. స్టార్టింగ్ సాంగ్ అయితే హబ్బ పటేల్ బోత్ కామెడీ డ్యాన్స్ అయితే ఎక్కడ తీసేసి అసలు. సో అది ప్లస్ పాయింట్ బాగా. ఫీలింగ్ అంటే ఓకే నాకు నచ్చింది, నాకైతే బాగా నచ్చింది. డిఫరెన్సా అసలు ఆ సినిమా కంటెంట్ వేరు ఇది వేరు అనమాట కంప్లీట్గా. అంటే అందులో మాస్ క్యారెక్టర్కి ఇందులో అందులో ట్రైలర్ చూసి ఆ టైప్లో ఉంటుందేమో అనుకున్నారు. ఆ టైప్ ఆఫ్ జోనర్లో ఉంటుంది అనుకున్నారు. కానీ దానికి దీనికి అసలు డిఫరెన్స్ లేదనమాట. అసలు లాస్ట్ వరకు ఎవరు అసలు ఏం చేశారనేది తెలియదు అనమాట. లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా ఎవరు మర్డర్ చేశారనేది లాస్ట్ వరకు తెలియదు. సో అది ట్విస్ట్ చాలా బాగుంది. సో ఆల్ గుడ్ మూవీ. నెల కిషోర్ కామెడీ కూడా చాలా బాగుంది. యావరేజ్ మూవీ రెడ్ యావరేజ్. రొటీన్ స్టోరీ పెద్దగా ఏమో అనిపించలే. అంటే మనకు ఫ్లో దాని గురించి చూస్తే దానికి అట్రాక్ట్ కావాలి కదా. అంతగా ఏం లేదు రొటీన్ స్టోరీ. ఇప్పుడే రెడ్ మూవీ చేసావా? ఫస్ట్ ఆఫ్ మొత్తం స్టోరీ సెట్టింగ్ చేసుకుంటాడు, ప్యారలల్ నడుస్తుంది స్క్రీన్ ప్లే మొత్తం. ఇంటర్వెల్ బ్లాక్ అదుర్స్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయితే ఇన్వెస్టిగేషన్ అదంతా నడుస్తుంది. హైలైట్స్ ఏంటంటే హీరో రామ్ డించక్ సాంగ్ ఒకటి బాగానే ఉంటుంది. మళ్ళీ మనీష్ శర్మ బిజీ ఇవి ప్లస్ పాయింట్స్. స్మార్ట్ శంకర్తో పోలిస్తే ఈ సినిమా ఎలా ఉంటుంది? స్మార్ట్ శంకర్ వేరే, ఇది వేరే. స్మార్ట్ శంకర్ ఇది గిట్ట పర్లేదు, బాగానేది. గుడ్ టు వాచ్. డ్యూయల్ రోల్ చేశారు కదా రామ్, ఎలా ఉంది? బాగానేది. ఫస్ట్ హాఫ్ మొత్తం అట్లనే ప్యారలల్ చూపిస్తాడు మనకి, కొంచెం అట్ల ఇట్లా అయ్యి ఇంటర్వెల్కి ఇద్దరిని ఒక దగ్గర తీసుకొచ్చేస్తారు. అది బాగుంది. సంక్రాంతికి పక్క మంచి మాస్. సంక్రాంతికి ఇట్టు సంక్రాంతికి ఇట్టే. ఈ సినిమాలో హైలైట్స్ ఉన్నాయి, బాగా నచ్చిన అంశాలు మనీష్ శర్మ బీజియం, డించక్ సాంగ్, రామ్ యాక్టింగ్.